वेलकम बैक टू ईजी ईजी गा चेसुकुने ईजी रेसिपीस की इवाळ मनं फिश रोस्ट करेक्ट गा मैरिनेशन एला चेसुकोवाली मैरिनेशन कोसम ये इंग्रीडियंट्स यूज चेस्ते मनकी पर्फेक्ट फिश रोस्ट वस्तुंदो चूसुकुंदाम। मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी दांट्लो 4 टेबल स्पून्ल पेरुगु, 1 टेबल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, चिटिकेडु पसुपु, చిటికెడు జీరా పౌడర్ అలాగే గరం మసాలా ఆ తర్వాత మీ టేస్ట్ కి సరిపడా కారం వేసుకోవాలి। ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను। ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఈ ఉప్పు మీ ఫిష్ పీసెస్ కి సరిపడా చూసుకొని వేసుకోవాలి। ఆ తర్వాత ఒక నిమ్మకాయని పిండుకోవాలి। లాస్ట్ లో कसूरी मेथी चेत्तो इला रब चेसुकोनी अदि कूडा वेसि मिक्स चेसुकोवाली। ई मारिनेशन मसालानंता चक्कगा लंप्स अंटे उंडलु लेकुंडा स्मूथ पेस्ट गा मिक्स चेसुकोवाली। मारिनेशन पेस्ट अंता मनं करेक्ट गा मिक्स चेसेसुकुन्नां। इप्पुडु बागा तरोगा वाष् चेसि पेट्टुकुन्न फिश पीसेस तीसुकोनी ओक्को पीस की करेक्ट गा मसाला अंता पट्टेलागा इला चूपिस्तुन्नट्टुगा अद्दुकोवाली। ओक्को फिश पीस की ई मसाला अंता करेक्ट गा पट्टेलागा अद्दुकोनी 30 నుంచి 45 నిమిషాల పాటు మారినేట్ చేసుకోవాలి। మారినేషన్ అయిపోయిన తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో పావంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత సోంఫ్ గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసి అవి కూడా మనకి ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క పీస్ ని ఇలా వీడియోలో చూపించినట్లుగా మీరు డీప్ ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రై అంటే పకోడీలు బజ్జీలు వేసినట్టు కాకుండా ఈ పాన్ లో పావంత ఆయిల్ వేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా రోస్ట్ చేసుకోవటం వల్ల ప్రతి ఫిష్ పీస్ బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది। ఈ రెసిపీని మీరు ఈవినింగ్ స్నాక్ లా కాని స్టార్టర్స్ లా కాని తినొచ్చు। అలా కాకపోయినా అన్నంలో వేడివేడి రసం రైస్ లో తింటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది। అంతే, సింపుల్ గా 2 ఈజీ స్టెప్స్ లో ఫిష్ ఫ్రై అదేనండి ఫిష్ రోస్ట్ రెసిపీ నేర్చేసుకున్నాం। మూత పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఈ ఫిష్ రోస్ట్ రెసిపీని మనం చేసుకోవాలి। మీకు కనక ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మా అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి।